దేవునికి మహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మనందరినీ ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని వివరకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు రండి ఒక మాట పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం ఒకటవ దైనంతముల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచ్చిన చూద్దాం యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు వించినందున ఆయన వారి మర ఆలకించను కనుక వారు జయించుటకు వారికి సహాయము కలిగను దేవునికి మహిమ కలిగిన కాక ప్రియమైన దేవుని పెళ్ళారా వారు యుద్ధమందు వారికి సహాయం కలుగు దేవుని మరపెట్టడటం అవును దేవునికి మొరుపెట్టినప్పుడు ఏ పరిస్థితుల్లో మనం మొరుపెట్టినా ఆ పరిస్థితిలో ప్రభు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడుగా ఉన్నాడు నువ్వు అనేక సార్లు నీవు నేను తప్పిపోతున్నప్పటికీ దేవుడు యొక్క సన్నిధిలోకి వెళ్ళి మనం మొరపెడితే ప్రభు మనకు సప్పగా సహాయం చేసేవాడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు చూస్తూ ఉంది అందుకని ఇక్కడ మనం చూసినట్టు ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మరను ఆలకించాను దేవునికి మహిమ కలిగిన గాక ఆయన మీద ఏం చాలంటే నమ్మిక ఉంచారు ఆ నమ్మకము వారి జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది ఈరోజున నీవు నేను కూడా మొదపెట్టి ఆయనకు నమ్మిక ఉంచితే ప్రభు మనకు గొప్ప సహాయాన్ని అనుగ్రహించే దేవుడు అటువంటి ఆశీర్వాదకరమైన కార్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీద నమ్మకం ఉంచి ఆయన సన్నిధిలో ఆయన ద్వారా నీకున్న ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా మనము తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు అనేటువంటి మాటను బట్టి మీకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నా అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరిచిన గాక అహమే చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంబోధమైన మా తండ్రి కృపా మేడమైన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా నీ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపణిసారి మీ కొందనాలు ఆలు స్తోత్రాలు అంతేకాదు నీ పాదముల చెంతకు చేరి ప్రార్థించే భాగ్యాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు కొందనాలు స్తోత్రాలు దాండి ఉదయ కాల సమయాన్ని మరొకసారి మీకు అప్పగిస్తూ ప్రార్థిస్తూ ఉండగా దేవ వారికి నమ్మిక ఉంచినందువల్ల వారి జీవితాల్లో వారిని నీకు మొరపెట్టి నీ మీద నమ్మిక ఉంచినప్పుడు ప్రభు వారి జీవితాలు అద్భుతమైన కార్యాన్ని చేసిన దేవుడు కనుక మా జీవితాల్లో కూడా అటువంటి దేవ నీకు మొరపెడుతూ ప్రభు నీ మీద నమ్మిక ఉంచి నీ సాక్షులుగా జీవించి భాగ్యం దయ దయచేయండి ఉదయకాల సమయాన్ని దీవించండి ఆస్వాదించండి స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా మీరు దీవించండి ఆస్వాదించే ఆరోగ్యము బలము శక్తిని ప్రతి ఒక్కరికి సమృద్ధిగా నామంలో దయచేయండి అలాగే మా దేశాన్ని మా రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి ప్రభాని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయాన్ని మరొకసారి మీకు అప్పగిస్తూ ఉండగా దీవెనకరంగా జరిగించి మహిమ పొందండి మా దేశము దేశ ప్రజలను ఆయా దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవెంచండి మా గ్రామంలో నుండి మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో కష్టపడుతున్న వారు ఉన్నారు ప్రభు ఎంతో మంది ప్రభా కుటుంబాలను విడిచిపెట్టిన వారు ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరి చుట్టూ కాపుదలన్నీ భద్రత నెమ్మది సమాధానం దయచేయండి గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఉదయ కాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమంతా సన్నిధులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ మెండైన కాపుదల భద్రత నెమ్మది సమాధానము మాకందరికీ అనుగ్రహించి మీరే ఘనత మహిమా ప్రభాలు పొందుదరని మరొకసారి హృదయాన్ని సమయాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దినమంతా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో మేలైన కార్యాలు జరిగించండి ఎవరు నీ అందు నమ్మికు వారి జీవితాల్లో ఉన్నతమైన అశ్రుతాలు పొందుకొని నీలో దీవించబడే భాగ్యం వారందరికీ అనుగ్రహించి మీరే ఘనత మహిమాప్రభాలు పొందుదరని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టం శ్రేష్టమైన నమ్ములు ప్రార్థించి స్థుతించి ఈ దినాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్